ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి పద్మశాలీలు, మరి విద్యాపరంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న సందర్భానికి ప్రధానంగా పద్మశాలీలకు ఉన్నటువంటి చేనేత వృత్తి, మరి ప్రభుత్వ పరంగా ఆధారం లేకపోవడంతోటి ఈ తెలంగాణ ప్రాంతం నుండే అత్యధికంగా వలసపోయినటువంటి పద్మశాలీలు, ఇలా షోలాపూర్ కానీ, భీమండి కానీ, సూరత్ కానీ, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతంలో మరి అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండే వలసపోయినటువంటి సందర్భం. ఈనాడు ఈ వృత్తి మీద మరి మంచిగా ఉన్నటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. మరి ఈ మధ్యనే ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్లకు పద్మశ్రీ అవార్డులతోటి సత్కరించడం కూడా జరిగింది. కేవలము ఈ చేనేత వృత్తి కానీ, పవర్లూమ్ కానీ, మరి ఇది వ్యాపార ధోరణితో చూడకుండా ఒక కళాత్మను, ఈ కళను బ్రతికించుకోవాలి, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాను రాను మరి తెలంగాణ ప్రాంతంలో చేనేతకు మరి ఆదరణ తగ్గి, ఉపాధి లేక మరి ఉన్న దాంట్లోనే ఇంకా కూడా ఈ మధ్యలో కూడా ఆకలి ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరి మేము కూడా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా వంతు బాధ్యతగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా ఆ వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ చేనేత వృత్తులు ఉన్నవారికి కానీ, మరి పవర్లూమ్లో ఉన్నవారికి కానీ రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈనాడు ప్రభుత్వము మరి వరంగల్లో ఐన్లూమ్ టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి మరి బతుకమ్మ చీరలు ఇవన్నిటి కలిపి ఒక 1270 కోట్లు ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కూడా మొన్ననే మేము సిరిసిల్లలో మరి కేటీఆర్ ఆ సభకు హాజరైన సభలో కూడా మరి ఆ 1270 కోట్లు ఏవైతే పెట్టిర్రో అవి ఖర్చు పెట్టాలని మరి చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఏది చేసినా మనకు అన్నిటికీ మూలము రాజకీయంగానే మనకున్నది కాబట్టి, ఆ రాజకీయ సోర్సులో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆ విధంగా వెనుకబడి ఉన్నాం. ఈనాడు విద్యాపరంగా చూస్తే దేశ విదేశాల్లో మరి పద్మశాలీలు విద్యావంతులై ఉపాధి గురించి ఎక్కువ శాతం వెళ్ళినటువంటి సందర్భం, కొద్దిగా విద్యాపరంగా మనం ఎదగగలిగాం. మరి ఈనాడు చూస్తే ఆర్థికంగా చూస్తే వృత్తి మారిన వాళ్ళు చాలామంది మరి నిలదొక్కోలేనటువంటి పరిస్థితిలో ఇలా చిన్న చిన్న వ్యాపారాలు, మరి పట్టణాలకు వలసలు పోవడం, మరి అక్కడ ఉపాధులు ఎత్తుక్కుంటూ మరి చిన్న చిన్న ఉద్యోగాలు 5,000-4,000 ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పద్మశాలీలకు వ్యవసాయ భూములు అనేటివి లేవు. ఆ భూముల అసలు 1,000 మందిలో ఒక్కరు కూడా భూస్వాములు లేకపోవడంతోటి మనకు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఈ సమాజానికి లేకపోవడం ప్రధాన కారణం. ఈనాడు రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం కూడా నేను గుర్తించిన దాంట్లో ఈ భూస్వాములుగా లేకపోవడంతోటే మనము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డది, తెలంగాణ కావాలి ప్రత్యేక రాష్ట్రం అనే ఉద్యమం ఏర్పడ్డప్పుడు మరి 93% పద్మశాలీలు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కులం ఏదైనా ఉందంటే ఈ పద్మశాలీలు అని చెప్పక తప్పదు. మరి ఈ ఉద్యమంలో పద్మశాలీలు పాత్ర బలంగా ఉన్నా మరి రాజకీయంగా మాత్రం అధికార పాలల్లో వెనుకబడి ఉన్నామని చెప్పక తప్పదు. ఈనాడు చూస్తే రాజకీయ రంగంలో మన వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో 2014లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో పద్మశాలి గర్జన పేరుతో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.
మరి అటువంటి సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా సభ నిర్వహించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను మరి అన్ని బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు అందరి నాయకులను కూడా పిలవడం జరిగింది. మనం రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే మరి అందరి ఓట్లు అవసరం కాబట్టి అన్ని కులాలను కూడా కలుపుకొని రాజకీయంగా పద్మశాలి ఎదగాలనే ఉద్దేశంతో 2014లో మరి గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోయగలిగాం. రాజకీయంగా మనకు ప్రధానంగా మన వాళ్ళు లేకపోవడంతోటే మనకు ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నమాట వాస్తవం ఇది. రాజకీయంగానే మనకు ఒడ్డించే వాళ్ళు అవసరం ఉంది. ఈనాడు మనము చట్టసభల్లో మన గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఎవరైనా ఉన్నా వచ్చిన అవకాశాలు వచ్చినా వాళ్ళు వాళ్ళ కుటుంబం వరకే పరిమితమవుతున్నారు. కానీ ఈ సమాజం గురించి పోరాటం చేసేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయంగా రాకపోవడం మన దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు 2014 గర్జన తర్వాత కూడా మనము నవంబర్ 2015 నాడు పద్మశాలి రాజకీయ శిక్షణా తరగతులు కూడా ఈ మన పద్మశాలి భవన్లో నిర్వహించడం జరిగింది. ఆ శిక్షణా శిబిరాల్లో కూడా మన పద్మశాలి రాజకీయంగా ఎంతైతే ఎదగాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినామో అంత కూడా ఎదగలేకపోవడం మన దురదృష్టం. మరి ఈనాడు చూస్తే ప్రతిదానికి రాజకీయమే మూలంగా ఉంది కాబట్టి మనం రాజకీయంగా పోరాటం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కూడా రాజకీయంగా ఎదగడానికి ఎవరినో మనం దేయి అని అడుకునే పరిస్థితిలో కాకుండా మరి పోరాట పటిమను పెంచుకొని రాజకీయంగా మనం అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎవరో ఇస్తే మనం అయ్యేది కాదు. మనంతల మనము ఈనాడు మరి కొండ లక్ష్మణ్ బాబూజీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చి మరి వెనుకకు వెళ్ళడం, ఈ విధంగా బీసీ వర్గాలకు మరి అనుకున్న అవకాశాలు రాకపోవడంతోటి మరి బీసీలకు ఇవాళ రిజర్వేషన్లు కూడా లేకపోవడంతోటి మన పద్మశాలీలము చాలా మటుకు వెనుకబడుతున్నటువంటి ప్రధాన కారణం. ముఖ్యంగా ఈనాడు పద్మశాలీలు అన్ని రంగాల్లో ఎదగాలంటే మరి ఆర్థికంగా బలంగా ఉండాలటువంటి పరిస్థితి, ఆ బలంగా మనం ఆర్థికంగా లేకపోవడం ప్రధాన కారణం. మరి ఈనాడు పద్మశాలి అఖిల భారత మరి తెలంగాణ సంయుక్తంగా మార్చి 30-31 ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 7వ తెలంగాణ మహాసభ కూడా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఆ సభ ఉద్దేశము అన్ని రంగాల్లో పద్మశాలీలు కూడా మన వాళ్ళు ఈనాడు ముందుకెళ్ళాలి, మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి మరి ఈ సమాజంలో మనం కూడా ఇతరులగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ మహాసభ ఏర్పాటు యొక్క లక్ష్యం. కాబట్టి ఈనాడు చూస్తే సామాజికంగా కూడా ఇవాళ కాశీలో ఒక అన్నసత్రం సుమారు 10 కోట్ల రూపాయలతోటి మరి అన్నసత్రం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మరి శ్రీశైలం కానీ భద్రాచలం కానీ యాదగిరిగుట్ట కానీ బ్రహ్మాండంగా ఈనాడు సత్రాలు అన్నసత్రాలు పద్మశాలి సమాజం ద్వారా విరాళాల ద్వారా స్వీకరించి మరి ఒక కమిటీ ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి బాసర్లో కూడా మన 3,000 గజాల స్థలం కొని అక్కడ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నిటి కూడా పద్మశాలీలు సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మన వాళ్లకు మరి అక్కడ భక్తులుగా వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్లకు భోజన వసతి కానీ ఉండే వసతి కానీ ఇవన్నిటికి కూడా మన పద్మశాలీలు మరి కమిటీల ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు పద్మశాలీలు రాజకీయంగా ఎదుగుదలకు మరి ప్రభుత్వం నుంచి మొన్ననే మనము ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పదవుల్లో ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేట్ పోస్టులలో మన వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని కోరడం జరిగింది. మరి ఇంకా కూడా మనము రాజకీయంగా పదవుల గురించి మరి ప్రయత్నం
చేసి అందరం కూడా రాజకీయంగా ఎదిగి మన యొక్క హక్కులను సాధించే దిశగా మనము ప్రయత్నం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాం. మనము పద్మశాలీలము కేవలము ఒక నిజాయితీగా ఉండే కులంలో పుట్టినటువంటి వాళ్ళం. మనము మార్కండేయ వారసులుగా ఈ సమాజంలో గౌరవప్రదంగా బ్రతికే వాళ్ళము కాబట్టి మనము కొంచెం ధైర్యంతో ముందుకెళ్ళి మన హక్కులను మనము కాపాడుకున్న నాడే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్తాం. ఆ విధంగానే మన ప్రయత్నాలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ఈనాడు మరి మన చట్టసభల్లో మనం ఎంపీ కూడా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి లేకపోవడం మనకు దురదృష్టం. ఇకనైనా వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే పద్మశాలీలు మరి ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే పోయిన నెల హైదరాబాదు పద్మశాలి భవన్ నారాయణగూడలో సుమారు 160 మంది మా దృష్టికి వచ్చిన సందర్భము సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ పుష్ప జగదీశ్వర్ గారు మరి గెలవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ భవన్లో పిలిచి అందరికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 120 మంది మరి ప్రజాప్రతినిధులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా పద్మశాలీలకు ఒక భరోసా, ఒక అండ, ఒక ధైర్యం కల్పించే విధంగా ఈ పద్మశాలి సమాజం ముందుకెళ్తూ ఉన్నది. మరి ముఖ్యమంత్రితోటి ఎన్నికల కంటే ముందు మరి అన్ని కుల సంఘాలకు అందరికీ కూడా స్థలాలు మరి నిర్మాణానికి వనరులు కల్పిస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా వెళ్ళడం జరిగింది. సందర్భంలో ముఖ్యమంత్రి గారితోటి మాకున్నటువంటి సాధక బాధకాలు, మరి పద్మశాలి సమాజానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మరి అన్ని రంగాల్లో మరి ఉద్యోగం చేసే వాళ్లకు, ఈనాడు పద్మశాలులకు ఉద్యోగ భద్రతకు కూడా ఇబ్బందులు పడితే మనకు సహకరించే వాళ్ళు లేరు. మరి వ్యాపార రంగంలో ఇబ్బందులు పడ్డా సహకరించే వాళ్ళు లేరు. మరి ఆర్థికంగా ఎదిగేటందుకు ఎవరు కూడా సహకరించే విధంగా మనకు లేరు కాబట్టి అటువంటి రంగాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి అతను కూడా కొంతవరకు చేయగలిగాము, ఇంకా కూడా చేసేది పద్మశాలులకు ఉన్నది, నాకు పూర్తిగా తెలుసు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. మరి ఆ దృష్టితోటే మనకు 2.5 ఎకరాల స్థలము, అదేవిధంగా 5 కోట్ల నిధులకు జీవో కూడా మనకు ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరమే శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయాలని అనుకున్నాం. ముఖ్యమంత్రి మరి అన్ని కుల సంఘాలకు ప్రకటించిన విధంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి కూడా 2.5 ఎకరాల స్థలం, 5 కోట్ల నిధులు నిర్మాణానికి మనకు శాంక్షన్ చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని నిర్మాణానికి కూడా మేము అందరినీ కూడా ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని ఒక కమిటీ ద్వారా మరి అప్రూవల్ చేయడం జరిగింది. ప్లాన్ కూడా ఆ ప్లాన్ ద్వారా నిర్మాణానికి త్వరలో మరి శంకుస్థాపన చేసి మరి టెండర్లు కూడా పిలిచి ఆ కోకాపేటలో ఇచ్చినటువంటి 2.5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణాన్ని కూడా త్వరలో ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో పద్మశాలీలు ముందు వరుసలో ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. అందరు కూడా ఎవరికి వాళ్ళు పద్మశాలి సంఘాలు ఏం చేస్తున్నాయి అనే దాని మీద కాకుండా ఈ సమాజానికి నేనేం చేస్తున్నా అనే విధంగా ఆలోచన చేయాలి. ఈ మధ్యనే మరి వాట్సాప్లలో కానీ మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బాధ్యత లేని వ్యక్తులు ఇష్టం ఉన్నట్టు మరి ఆ వాట్సాప్లలో పెట్టి పద్మశాలి సమాజం యొక్క గౌరవ ప్రతిష్టలు దిగజార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటివి మానుకోండి, మనం పద్మశాలి సమాజము అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఒక సంఘ గౌరవాన్ని కాపాడే విధంగా మన పద్మశాలి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలిచే విధంగా ఈ పద్మశాలి సంఘాలు
సమాజాలు పనిచేసే విధంగా ఉండాలి. కానీ ఏదో కొంతమంది వ్యక్తులు సొంత లాభాలకు మరి సొంత ఆలోచనలకు పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు కొండ లక్ష్మణ్ బాపూజీ మరి ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పరంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించేటందుకు మరి నా వంతు ప్రయత్నంగా అన్ని బీసీ వర్గాలను ఏకం చేసి అందరి సమైక్యంగా ఒప్పించి ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమంలో నేను ప్రధాన భూమిక పోషించినానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ప్రతి సంవత్సరం ప్రభుత్వం కూడా ఒక హైదరాబాదులోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి జరుపుకునే విధంగా ఆదర్శంగా ప్రభుత్వం కూడా మనకు ప్రకటించి ఆర్థికంగా సహకారం అందిస్తూ ఉంది. ముఖ్యంగా మనము ప్రధానంగా అందరం కూడా విద్యావంతులు, మేధావులు, మరి సంఘ సంస్కర్తలు అందరూ కూడా ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ఏదన్నా ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాళ్ళకు అనుగుణంగా ఈ సంఘం పనిచేసే విధంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై మార్కండేయ, జై పద్మశాలి, జై తెలంగాణ.